అంటే ప్రజల కష్టాలన్నప్పుడు రారా మీరు, ప్రజల బాధ అన్నప్పుడు రారా? అంటే మా పాదయాత్రలు మా నమస్కారాలు ఇవి తప్ప, మా ఓదార్పులు తప్ప? అరే పక్కనే ఉత్తర జరిగింది, ఒక ఉపద్రవం జరిగింది. అంటే మనకి అనుకూల పరిస్థితుల్లో నాయకత్వం రాదు బయటికి, ప్రతికూల పరిస్థితుల్లో, మనకి అనుకూలగాని పరిస్థితుల్లో మనకి ఏమాత్రం అనుకూలించని పరిస్థితులు ఎవరైతే నిలబడతారో వాళ్ళే నాయకులు. మనకి అవసరమైనప్పుడు వైసీపీ నాయకులు నిలబడాలి. మనం జనసేన రాకముందు ఒక్కొక్కళ్ళు శ్రీకాకుళం అద్భుతంగా వెళ్ళిన చీకట్లో మొగ్గుతుంటే, సిట్లీ తుఫాన్ అప్పుడు వీళ్ళు చీకట్లో మొగ్గుతున్నారు, మనకి చీకట్లో మొగ్గుతుంటే అన్ని పట్టు పూర్తి చేసామని చెప్తున్నారు. ఈ రోజున ఏ మూలకెళ్ళిన లక్షల మంది కానీ ఇంతమంది యువత కానీ ఏం కోరుకుంటారంటే మార్పు కోరుకున్నారు. ఆ మార్పు మీకు అడగలుగా ఉండే మార్పు, ఆ మార్పు ఉద్యోగాలు తెచ్చే మార్పు, ఆ మార్పు ఉత్తరాంధ్ర అశ్వగౌరవం నిలబెట్టే మార్పు, ఆ మార్పు శ్రీకాకుళంలో మనకి ఉద్యోగాలు తెచ్చే మార్పు. ఇలాంటి మార్పుల కోసం ఈ రోజున జనసేన ఉంది. నేను అందరూ అడుగుతా ఉన్నారు, వాళ్ళలాగా పథకాలు ప్రకటించలేదు. వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఉన్న బడ్జెట్, 200,000 కూడా 500 కోట్లు బడ్జెట్ ఇస్తా ఉన్నారు, అవి నెరవేర్చేవి కావు. మళ్ళీ ఏమంటారు మీరు నెరవేర్చు? నేను చాలా ప్రాక్టికల్ చూస్తున్నాను. అవసరమైనవి మన రైతుకి, ఇందాక చెప్పిన ధర్మాన ప్రసాద్ రావు గారు పెన్షన్ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉంటాయి, 100 కోట్లు ఉంటాయి, కానీ వాళ్ళకి పెన్షన్ అవసరం ఏముంది? వాళ్ళ పెన్షన్ కూడా అవసరం, కానీ మన రైతుకి మన అన్నం పెట్టే రైతుకి పెన్షన్ ఇవ్వడానికి ఎవరికి మనం చెప్పదు. కానీ మనకి రైతుని కాబట్టి, రైతు కన్నీరు తెలిసిన వాడిని కాబట్టి, రైతుకి 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి మత్స్యకారుడికి 58 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి 5,000 రూపాయలు మనం పెన్షన్ ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటా ఉన్నాం. ఆ దూరాన ఉన్న మన ఆడపడుచులందరికీ మీకు అండగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటి ఖర్చులు తగ్గించగలగాలి. మనం ఇంటి ఖర్చులు ఎలా తగ్గించగలం? గ్యాస్ సిలిండర్ ఉండదు, ఎవరు అడ్రస్టిగా కేజీ పెట్టుకుని రిలయన్స్ వాళ్ళు పట్టుకోబోతా ఉన్నారు ఇక్కడి నుంచి మన సంపద. అది వాళ్ళకు కాదని చెప్పి మనకి సిలిండర్స్ మా ఆడపడుచులకి ఒక్కొక్కరికి 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి సంపాదన సంబంధం లేకుండా, మీరు డబ్బు ఉందా ఏ కార్డు వైట్ కార్డ్ అప్పటి కాడ పక్కన పెట్టి అందరికీ 10 నుంచి 6 మీరు గ్యాస్ సిలిండర్స్ ని ఇవ్వదిస్తుంది అవసరం మనకి. అలాగే రేషన్ బియ్యం ఉంది. ఇప్పుడు మనం నిన్న మన పలాసికి వెళ్తే బెండి గ్రామంలో ఒకరోజు చెప్పాడు నాకు, అబ్బాయి అనేది 10 పేజీల పుచ్చిపోయిన బియ్యం కాదని మాకు కావాల్సింది, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి మనకు. 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి? అంటే నేను అందుకునే మీకు 25 సంవత్సరాల పోరాట గడ్డది. ఈ గడ్డ కోసం నిలబడాలి అంటే నేను ముందుగా ఇది ఖర్చు తగ్గించాలంటే గ్యాస్ సిలిండర్తో పాటు 2,500 రూపాయల నుంచి 3,000 మరపడిచిన అకౌంట్లోకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వేసేద్దాం. అలాగే నువ్వు శ్రీకాకుళం రాజకీయం మారాలి అంటే, ఇప్పుడు మెట్ట రామారావు గారు ఉన్నారు, ఆయన మెట్ట రామారావు గారు ఐఆర్ఎస్ అధికారి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. పోరాట యాత్ర చేసి నేను ఎయిర్పోర్ట్ లో ఉంటే ఆయన పక్కన కూర్చొని నాతో మాట్లాడుతూ, ఆయన నాకు శ్రీకాకుళం ఏదో చేయాలని, మా ఉత్తరాంధ్ర ఏదో చేయాలన్నంటే, రాజకీయం కుటుంబాల మధ్యలో నలిగిపోతా ఉంటే కొత్త వాళ్ళు రావాలని ఆ రోజు అనుకుంటే, ఆయన మన ఎంపీ, ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ చేసి సంవత్సరాలు ఇంకా ఉద్యోగం ఉండి ఆయన ఈ రోజున మన పార్లమెంట్ అభ్యర్థిగా, రామ్మోహన్ నాయుడు గారు వారి తండ్రి ద్వారా వార్త ప్రకటించింది. పాపం ఆయనకి, నేను మీకు ఒక విషయం చెప్తాను సదా, నేను నన్ను అడిగారు చాలా మంది, మీరు తెలుగుదేశం పార్టీకి బాగా సపోర్ట్ చేశారు, రాజ్యసభ తీసుకోవచ్చు కదా. నేను అడిగాను ఊరికి సభగా, రాజ్యసభ తీసుకుంటే ఏమొస్తుంది అన్న? మీకు బాగా పరిచయాలు ఏర్పడతాయి, అక్కడ లోపల మన పార్లమెంట్ హౌస్ లో క్యాంటీన్ కూడా ఉంటే బాగా ఫ్రీగా టిఫిన్ కూడా పెడతారు. అంటే తగ్గట్టు పార్లమెంట్ వెళ్ళటం అంటే బిజినెస్ పెంచుకోవడానికి, ఆ క్యాంటీన్ లోకి వచ్చారు పరిచయాలు పెంచుకోవడానికి తప్ప
నిజానికి ఉత్తరంగా వెనకబడుతున్నానికి మాట్లాడాలి అన్న ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఏ ఒక్కరికి రామ్మోహన్ నాయుడు గారే ఉన్నారు. మీ భాషని మీ యాసని మీరు ఎవరన్నా తిడతా ఉంటే మనం ఆత్మగౌరవం ఎలా పోగొట్టుకుని ఎలా మాట్లాడతాం. నేను చెప్తున్నా ఉత్తరాంధ్రలో పుట్టలేదు కానీ ఉత్తరాంధ్ర తాలూకు భాష యాస మాండలికాన్ని గౌరవించడానికి నేను ఉన్నాను మీ అందరికీ. అలాగే రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కొత్త నాయకులు ఎలా చేయాలి, కొత్త నాయకులు క్రియేట్ చేయాలంటే మీలో నుంచి పుట్టి కలిసి చెప్పారు. రామ్మోహన్ ఆమదాల వలసకి జనసేన అభ్యర్థి ఎందుకు పెట్టామంటే కుటుంబాలను బ్రేక్ చేయాలి, కొత్త వాళ్ళు రావాలి, యువకులను పెట్టారు రామ్మోహన్ ని. నిన్న రామ్మోహన్ ఆమదాల వలస నియోజకవర్గానికి వెళ్తాంటే అడ్డుపడింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుపడ్డారు, చంద్రబాబు రాకూడదు. శ్రీకాకుళం టౌన్కి అంటే ఎంతసేపు రాజకీయ రెండు కుటుంబాలు ఏం రాజకీయానికి సంబంధం లేని పోరాడ సర్వేశ్వరరావు గారిని ఎందుకు మనం అభ్యర్థిగా పెట్టకూడదు, పెట్టి చూపిస్తున్నాను మార్పు. నేను శక్తి రాజకీయాలు ఆడట, జాగ్రత్త రాజకీయాలు ఆడట, మార్పు కోసం రాజకీయాల్లో వచ్చాను. మన జీవితాల్లో మార్పు రావడానికి ఎలాగ వచ్చాను. కోరాడ సర్వేశ్వరరావు గారిని ఎందుకు మనం గెలిపించకూడదు. ఇక్కడ ఈయన గెలిచి తప్ప మనకున్న నాగావళిని గెలిచి అడ్డగోలుగా పెద్ద పదవి పెట్టేస్తా ఉన్నారు. నేను మీకు అండగా ఉంటాను. తామిళంలో ఇప్పుడు శ్రీకాకుళంకి వచ్చినప్పుడు ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ చేసి తామిళ జనార్దన్ గారు ఆయన రాజీ చేయట్లేదు. తామిళ జనార్దన్ గారు ఏం జనార్దన్ జనార్దన్ గారు ఆయన సారీ తామిళ కాదు పేరు మాడాలి మాడాలి ఉత్తర నియోజకవర్గానికి వచ్చి ఏముంది విద్యుత్ పోరాట యాత్ర తిరుగుతూ ఉంటే ఒక ఉమెన్ డిగ్రీ కాలేజ్ లేదు. నారాయణపురం కుడి కాలువ నీటి సరఫరా పరిస్థితులు బాగా చెప్పి రైతులు చెప్పారు. అలాగే కొడపల్లి చెరువు నీరు ఏమైందనేది నా దగ్గరికి వచ్చింది. అలాగే పైడి పీవరంలో ఒక 100 పడకల హాస్పిటల్ కావాలని, అలాగే లావేరు మండలంలో మన కింద పడ ఒక ఫ్లోరైడ్ సమస్య ఉంది. ఫస్ట్ కిడ్నీ సమస్య ఫ్లోరైడ్ తో ప్రారంభమవుతుంది. ఇది నేను జనసేన ప్రభుత్వం రాగానే ముఖ్యంగా కిడ్నీ బతి అందరికీ 5000 రూపాయలు పెన్షన్ ఇచ్చి తీస్తాను. అలాగే ఎక్కడైతే సమస్యలో ఫ్లోరైడ్ సమస్య ఉందో దానిని మంచినీటి సరఫరా బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు ఏ మండలంకైనా విద్యా వైద్యం మండలానికి నియోజకవర్గం కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విద్యా వైద్యాన్ని తెచ్చే బాధ్యత జనార్దన్ గారికి చెప్తున్నాను. నేను అండగా ఉంటాం మీకు, మీరు చెప్పిన చేసి చూపిస్తాను. నువ్వు చాలా పెద్ద నదుల అనుసంధానం అంట, నదుల అనుసంధానం నాకు ఇష్టమే కానీ నదుల అనుసంధానానికి చాలా సమయం తీసుకుంటాం. అందుకని నేను పోరాట యాత్రలో తిరుగుతున్నప్పుడు చాలా మంది జల వనరులతో జల నిపుణులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడిగింది మినీ రిజర్వాయర్ని కట్టండి, ఉన్న రిజర్వాయర్ని భర్తీ చేస్తే అదే దాదాపు మన శ్రీకాకుళం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు రిపేర్ చేస్తే 2.5 లక్షల ఎకరాలకి సాగునీటి అవసరాలు వస్తాయి. ఒక భాగంగానే
15,000 ఎకరాలు 15 గ్రామాలకి ఇచ్చే సంబంధించి బుడుము పెద్ద చెరువు రిజర్వర్ గా మార్చే ప్రతిపాదన ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఆమ్రా వస్తుంటే ఆమ్రాలు వలసంతో 2009లో పిఆర్పి పెట్టినప్పుడు అప్పుడు తమ్మినేని సీతారాం గారిని తీసుకున్నారు. నాకు ఆ రోజు నాకు నచ్చల పొట్టలను తీసుకొచ్చేదా అనుకునేవాడు. కానీ రాజకీయం అంటే కూర్చోబెట్టి ఒక తమ్మినేని సీతారాం గారి కోనారావు గారి ఇంట్లో రాజకీయం జరగాల, లేదంటే ఇప్పుడు కూర్చోబెట్టి ఎచ్చెన్నాయుడు గారి ఇంట్లో జరగాల రాజకీయం, కన్నా ప్రసాదరావు గారి ఇంట్లో జరగాల, కొత్త వాళ్ళు రావాలి. అందుకనే నేను రామ్మోహన్ ని జనసేన అభ్యర్థి అమదాలు వర్షించే రూపాయలు లేదు రావు రామ్మోహన్ దగ్గర. చిన్నపాటి కాంట్రాక్టులు శ్రీకాకుళం అంటే ప్రేమన్నోడు, ఆముదాల వలసి ఉంటే ప్రాణాలు ఇచ్చేవాడు. అలాంటి వాడిని ఈరోజు మన ఆముదాల జనసేన అభ్యర్థిగా పెట్టాం. అలాగే అన్ని ప్రభుత్వానికి అన్ని సంబంధించి జనసేన ప్రభుత్వం రాగానే ఇప్పుడు దాకా మీకు కలవాలి. ఆ బిడ్డ కూర్చున్నాడు అక్కడ, ఎందుకు చేయుంటున్నారు? దేనికి? ఏదో నమ్మకం. నేను నా బిడ్డల భవిష్యత్తు కదా, నేను ఇంట్లో రాజకీయాలకు రావట్లేదు. నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను రాజకీయాలకు వచ్చాను. నా బిడ్డల భవిష్యత్తు ఏమని చేసుకోవచ్చు, కానీ నాకు స్వార్థం లేదు. మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకని మార్పు కోసం 19 ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీరు నాకు అండగా నిలబడి ఉంటే నేను మీ భవిష్యత్తు కోసం వచ్చినవాడిని, మీకు ఉద్యోగాలు తేవడానికి వచ్చినవాడిని, ఆడపిల్లలకి అండగా ఉండడానికి వచ్చినవాడిని. పని చేసుకుంటూ ఒక్కసారి భారత మాత విజయాలు వెలుగుతూ సభకి వందనం. జనార్దన్ గారికి, సర్వేశ్వరరావు గారికి, రామారావు గారికి, మన రామ్మోహన్ గారికి, పేరు పేరున బీఎస్పీ నాయకులందరికీ, సిపిఎస్సీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా ఆడపిల్లలకి తాళ్ళెండలో ఓపెన్ మాట్లాడితే అంటారు. ఎంతకాలంలో ఉండదు, రెండు పార్టీలు రెండు పార్టీలు అప్పటికీ ఎవరన్నా ఇలా అంటే చెప్పండి, అలిసిపోయా రెండేళ్ళు ఊపాలంటే మీ రెండేళ్ళ రోజు ఊపుతున్నారంటే మా పిడికి అండగా ఉంటే 2 కోట్ల. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.